అండ్ మీ పిక్చర్స్ లో కొంతమంది అబ్జర్వ్ చేసాను ఏంటంటే, అంటే మేబీ సిగ్నేచర్ అని చెప్పచ్చు సింపుల్ గా, ఇప్పుడు రాజమౌళి గారికి లాస్ట్ లో ఒక స్టాంప్ ఎలాగో, డైరెక్టర్ తేజ గారిది టైటిల్స్ లో కాకుండా ఇంటర్వ్యూ బ్లాక్ లో కథ స్క్రీన్ ప్లే లా వస్తుంటది. ఎందుకు అలా పెట్టుకోవాలనిపించిందా, ఎక్కడ వచ్చిందా పెడదామని? ఫస్ట్ సినిమాకి పెట్టాను, అట్లా కంటిన్యూ చేస్తాను. ఏం లేదు, తేజ సినిమా స్టార్టింగ్లోనే వచ్చేసింది అనుకోండి, ఇప్పటికే తేజ సినిమా అనగానే ఇటు బోతద్దం పెట్టుకుని చూస్తారు, ఈడేం తీసాడు ఈసారి అండి. అది ఇంటర్వెల్ దాకా నా పేరు రాలేదనుకోండి, ఎవడో తీసిన సినిమా అని చూస్తారు, ఇంటర్వెల్లో నేనే తీశాను అన్నమాట. అలా ఏదో అలా పెట్టాను. సరే, లవ్ వదలదా మిమ్మల్ని? లవ్ మీకుందా? లవ్ ఉండేది సార్. ఉండేది, మరి ఎందుకు చేశారు? అది వారి కారణాల వల్ల అయ్యింది అలా. ఎందుకంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఏంటంటే ఎవరో ఒకరితో తోడు ఉండాలి, అఫెక్షన్ ఉండాలి, అఫెక్షన్ లేకుండా ఉండలేరు. ఎందుకంటే హ్యూమన్ ఇస్ నాట్ ఏ సోలో యానిమల్, అంటే ఒంటరిగా ఉండే జంతువు కాదు, తోడు ఉండాల్సిందే. మీరు ఒక కొంతమంది ఏంటంటే పనిలో తోడు తీసుకుంటారు, పనిని తోడుగా తీసుకుంటారు. కొంతమంది ధనదాహం ఎక్కువ ఉండే వాళ్ళు డబ్బులు తోడు అనుకుంటారు, ఆ డబ్బులనే లెక్క పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది వైఫ్ లేదా పిల్లలు ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఎవరు లేకుండా సోలోగా ఉండలేరు. ఆ లవ్ అనేది న్యాచురల్గా ఉంటుంది మనిషిలో, ఆ టచ్ అనేది న్యాచురల్గా ఉంటుంది. యూజువల్లీ తేజ గారు చాలా విషయాలు చెప్పింది ఏంటంటే, సోషల్గా కలిసి ఉండరు, సోషలైజింగ్ అని మీ పని మీరు చేసుకుంటారు, వర్క్ వర్క్ వెళ్తారు, ఫుడ్ వెళ్ళి పార్టీస్ ఇలాంటివి ఎంజాయ్ చేయరు. మళ్ళీ కంప్లీట్ ఆపోజిట్ సినిమా వచ్చేసి అంతే, సినిమా ఒక ప్రాజెక్ట్ నడవాలన్నా ఒక డైరెక్టర్ ఆ హీరోతో మాట్లాడడం లేదంటే ఆ ప్రొడ్యూసర్తో ఒప్పించుకోవడం ఇలాంటివి చాలా జరుగుతుంటేనే ఒక ప్రాజెక్ట్ అనేది బయటకు వస్తుంటుంది, వాళ్ళ పార్టీలు కలిసి ఉంటుంది. ఇంత కంప్లీట్ ఆపోజిట్ ఎలా తేజ గారు ఇన్నేళ్ళు సస్టైన్ ఎలా? అంటే సినిమాలు వచ్చే జరుగుతాయి కాదనట్లేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఎలా సస్టైన్ అయ్యాలి. ఇవాళకి రోజుకు సినిమా వస్తుందా? ఇవాళ ఎవ్రీ డే ఒకళ్ళు ఫోన్ చేసి నాకు మాకు సినిమా చేస్తారా అని అడుగుతారు. ఎందుకో నాకే తెలియట్లేదు, అది మీరే చెప్పాలి ఎలా సస్టైన్ అయ్యాను. సినిమాతో తప్పించుకుంటున్నారు సార్ మీరు సింపుల్గా. నిజమే, అది నాకు కూడా తెలియదు. కొన్ని లైఫ్లో కొన్ని జరిగిపోతుంటాయి, మనకు తెలియదు ఎందుకు జరుగుతాయో, అది జరిగిపోతుంటాయి. Hi, this is RGV. For more videos, subscribe to IG Telugu. Please subscribe IG Telugu channel. Hi guys, it's Sudhir here. For more interesting updates about the films, do subscribe to IG Telugu.